భారత స్టార్ రెజ్లర్ వినేష్ పోగట్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసింది. కుస్తీ నాపే గెలిచింది, నేను ఓడిపోయాను, నన్ను క్షమించి, మీ కళ నా ధైర్యం విచ్ఛిన్నమైంది, నాకు ఇంకా పోరాడే బలం లేదంటూ పేర్కొంది. ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్కు చేరిన వినేష్ అనూహ్య రీతిలో అదనపు బరువుతో అనర్హతకు గురైంది. మరోవైపు తనను అనర్హురాలుగా ప్రకటించడానికి సవాల్ చేస్తూ పోగట్ కోర్ట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఫర్ స్పోర్ట్స్ను ఆశ్రయించింది. భారత స్టార్ రెజ్లర్ వినేష్ పోగట్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసింది. కుస్తీ నాపై గెలిచింది, నేను ఓడిపోయాను, నన్ను క్షమించి, మీ కళ నా ధైర్యం విచ్ఛిన్నమైంది, నాకు ఇంక పోరాడే బలం లేదంటూ పేర్కొంది. ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్కు చేరిన వినేష్ అనూహ్య రీతిలో అదనపు బరువుతో అనర్హతకు గురైంది. మరోవైపు తనను అనర్హురాలిగా ప్రకటించడానికి సవాల్ చేస్తూ పోగట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ను ఆశ్రయించింది. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు బంగారు పథకం ఖాయం అనుకుంటున్న దశలో వినేష్ పోగట్పై ఒలింపిక్స్లో అనర్హత వేటు పడింది. ఫైనల్స్కు చేరిన తర్వాత ఆమె బరువు ఎక్కువగా ఉందంటూ ఒలింపిక్ సంఘం అనర్హత వేటు వేసింది. రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో ఆమె ఫైనల్కు చేరగా 100 గ్రాములు బరువు ఎక్కువగా ఉందంటూ డిస్క్వాలిఫై చేశారు. బరువు తగ్గేందుకు రాత్రి మొత్తం నిద్రాహారాలు మాని వర్కౌట్లు చేయడంతో భారత రెజ్లర్ వినేష్ అస్వస్థకు గురయ్యారు. డిహైడ్రేషన్ కారణంగా తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ప్యారిస్లోని ఆసుపత్రిలో వినేష్ చికిత్స తీసుకుంటుంది.